దేవుని నామమున అందరికీ శుభములు. సోమవారము పఠనము. అపొస్తల కార్యములు 22:3 నుండి 16 వరకు. నేను సిలిషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను, కాని ఇక్కడ ఎరుషలేమునందే పెరిగి గమాలియలు వద్ద విద్యాభ్యాసము గావించి తిని మన పూర్వుల చట్టమును గుర్చి గట్టి ఉపదేశము పొంది తిని ఈనాడు ఇటనున్న మీరు అందరును దేవునికి మిమ్ము మీరు అంకితము కావించుకొనినట్లే నేనును నన్ను నేను అంకితము కావించుకొంటిని. ప్రభు మార్గమును అనుసరించిన ప్రజలను మరణము పాలుగునట్లు హింసించి తిని స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించి తిని ప్రధానాచకుడను విచారణ సభలోని సభ్యులు అందరును నేను చెప్పుచున్నది నిజమే అని నిరూపింపగలరు. నేను వారి యుద్ధ నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసుకొని వచ్చి యెరూషలేములో శిక్షించు నిమిత్తము అవిశ్వాసులను బంధించి తీసుకొని వచ్చుటకై నేను అటుకు వెళ్ళి తిని అట్లు నేను పయనించి దమస్కు సమర్పించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూను ప్రకాశించినది. అప్పుడు నేను నేల మీద పడిపోగా, సౌలు సౌలు నీవు ఏల నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. నేను, ప్రభు నీవు ఎవరవు అని అడిగి తిని నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని ఆయన నాతో చెప్పెను. అప్పుడు నా వెంటనున్న వారు వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడుచుండిన వాని స్వరమును మాత్రము వినలేదు. ప్రభు నేను ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా ఆయన లేచి దమస్కుపురమునకు పొమ్ము, నీవు ఏమి చేయవలేనని దేవుడు నిశ్చయించెనో అది అంతయు అక్కడ నీకు తెలుపబడును అని నాతో పలికెను. కన్నులు మిరుమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే నేను గ్రుడివాడనైతిని. అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకొని దమస్కులోనికి నడిపించుకొని పోయిరి. అచ్చట మన ధర్మశాస్త్రమునకు విధేయుడగు అననీయ అను ఒక భక్తుడు ఉండెను. యూదులు అందరును అతడు మంచివాడు అని చెప్పుకొందురు. అతడు నా ఇద్దకు వచ్చి నా ప్రక్కన నిలబడి, సౌల సోదర నీ చూపును పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది అతని వంకు చూచి తిని మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు తన సొంత స్వరముతో చెప్పున్న దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఏలైనా నీవు చూచిన దానిని విన్నదానిని జనులకందరికును తెలియజెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు. ఇక ఆలస్యమేలా లేచి జ్ఞానస్నానము పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగి వేసుకొనుము అని ఉపదేశించెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మీరు ప్రపంచమంతంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. మీరు ప్రపంచమంతంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 16:15 నుండి 18 వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్యభాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై
తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును.